ఉన్ని దారాలు విత్తనం మొలకెత్తడం ఎలా మొలకెత్తిన తర్వాత అది ఏ ప్రాంతాల్లో మొలకెత్తుతుంది ఏ స్థలాల్లో మొలకెత్తుతుంది అలాగే పట్టు గురించి అలాగే ఉన్ని ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల మీద ఈరోజు మనం చూద్దాం మొట్టమొదట విత్తనంలో విత్తనం ఎలా వస్తుందో ఒకసారి పరిశీలిద్దాం మొక్కల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పల్దీకరణం జరిగిన తర్వాత అండ కోసం గాను అండాలు విత్తనాలు గాను మారుతాయి ఈ విత్తనాలే మరి మనం మళ్ళీ తిరిగి కొత్త మొక్కలుగా కూడా ఉత్పత్తి అవుతాయి అంటే ఇక్కడ ఒక విషయం ఏం తెలుస్తుందంటే మొక్కల్లో పుష్ప మొలకెత్తటం పుష్పించటం మళ్ళీ కాయలు కాయటం విత్తనాలు రావటం ఈ విత్తనాలు తిరిగి మళ్ళీ మొలకెత్తడం అనేది జరుగుతుంది అసలు ఈ విత్తనాలు ఎక్కడెక్కడ మొలకెత్తుతాయి మరి దీని విధానం ఏంటి ఒకసారి మనం తెలుసుకుందాం విత్తన ప్రయాణం అంటున్నారు ఎలా ప్రయాణిస్తుంది విత్తనం ఏమైనా ప్రయాణిస్తుందా ఎక్కడికి ప్రయాణిస్తుంది ఏ ప్లేస్ నుంచి అసలు ఎలా ప్రయాణిస్తుంది అనే విషయాలను మనం ఇక్కడ చూద్దాం ఒక చెట్టు విత్తనాల్ని ఒకే స్థలంలో పడి మొలకెత్తి మొక్కలను ఉత్పత్తి చేయలేవు ఒక చెట్టుకు చాలా కాయలుగా వస్తాయి చాలా విత్తనాలు వస్తాయి అవన్నీ కుప్పలాగా చెట్టు కింద పడతాయి కానీ అవన్నీ కూడా తిరిగి మొలకెత్తుతాయా మొలకెత్తే అవకాశం లేదు ఎందుకంటే దానికి స్థలం కొరత స్థలం ఎక్కువగా లేకపోవడం వల్ల ఒకే స్థలంలో ఒక విత్తనం మీద ఇంకా కొన్ని విత్తనాలు పడటం వల్ల దానికి భూమి లేకపోవటం వల్ల సరైన భూమి అందువల్ల అది తిరిగి మొలకెత్తలేదు కొన్ని చచ్చి చనిపోయే అవకాశం ఉంది అంటే ఒక విత్తనం మొలకెత్తాలంటే సరిపడే స్థలం కావాలి తగినంత సూర్యరశ్మి నీరు లభించాలి మరి ఇవన్నీ దొరికినప్పుడు మాత్రమే విత్తనం మొలకెత్తుతుంది చిన్న చిన్న మొక్కలు జీవించాలంటే మొక్కల్లో విత్తన వ్యాప్తి అవసరం ఒకే చోట విత్తనాలు ఉండొద్దు విత్తనాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి ఒక ప్లేస్ నుంచి స్థలం ఎక్కడైతే విస్తీర్ణం ఉందో ఆ స్థలంలోనే అవి పెరగడానికి అనుకూలమైనటువంటి స్థలం ఉన్న ప్రదేశంలో విత్తనాల్ని మలకెత్తించాలి మొక్కలు మరి ఇడ మురిసినప్పుడు గాలి నీరు ఖనిజ లవణాలు కోసం తల్లి మొక్కతో పోటీ పడకుండా కొంత దూరంలో మొక్కలు విత్తనాలు వ్యాపింపజేస్తాయి అంటే ఇడ తల్లి మొక్క పక్కనే మళ్ళీ విత్తనాలు పడ్డప్పుడు ఆ విత్తనాలు తల్లి మొక్క పక్కనే ఎదగాలంటే ఎదగలేవు ఎందుకంటే అక్కడ ప్లేసు సరిపోవు కాబట్టి అక్కడ నుంచి వేరే ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే అవి వ్యాపింపజేయటానికి ఈజీగా ఉంటుంది విత్తనాలు వ్యాప్తిలో మొక్క నుండి మొక్కకు విత్తనం నుండి విత్తనానికి వ్యాప్తి చెందే విధానం వేరుగా ఉంటుంది ఒక్కొక్క మొక్కలో విత్తనాలు ఒక్కొక్క రకంగా వ్యాప్తి చెందుతాయి ఇక్కడ ఈ వీటికి కొన్ని లక్షణాలు కూడా ఉంటాయి వ్యాప్తి చెందే లక్షణాలు మరి ఈ విధానాన్ని వాటికి ఉన్నటువంటి లక్షణాన్ని బట్టే కొన్ని గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి కొన్ని నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి ఇట్లా రకరకాల పద్ధతుల్లో విత్తన వ్యాప్తి విత్తన ప్రయాణం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని విత్తనాలను పరిశీలిద్దాం గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి ఎలా జరుగుతుంది అంటే గాలి వచ్చినప్పుడు ఆ చెట్లకు ఉన్నటువంటి కాయలు విత్తనాలు అవి ఎగిరి వేరే ప్రదేశంలో పడటం వేరే ప్రదేశానికి వెళ్ళి దూరంగా పాడటం అంటే ఇక్కడ జిల్లేడు విత్తనాలు తీసుకుందాం జిల్లేడు విత్తనాలు ఈ గింజలు తేలిగ్గా ఉండి చివరిన తెల్లని వెంటుకల్లా ఉంటాయి ఈ లాంటి భాగం సులభంగా గాలిలో ఎగరటానికి అనుకూలమైనటువంటి స్థలం చేరి పెరుగుతాయి అంటే గాలిలో సులభంగా ఎగురుకుంటూ పోయి దానికి అనుకూలమైనటువంటి స్థలంలో పడ్డప్పుడు అవి తిరిగి మొలకెత్తుతాయి అక్కడ పెరుగుతాయి అన్నమాట అంటే ఇక్కడ గాలిలో తేలిగ్గా వాటంతటదే ప్రయాణిస్తూ అంటే అదే విత్తన ప్రయాణం అంటారు దీన్ని విత్తన ప్రయాణం అని మనకి ఎడ్డింగ్ ఏంటికి అంటే విత్తనాలు కూడా ప్రయాణం చేస్తాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ పద్ధతిలోనే పెరుగుతుంది ఇక్కడ ఒక మొక్క చూద్దాం ఆర్కిడ్ అనే మొక్కల విత్తనాలు గాలితో నిండిన సంచులు ఉంటాయి అంట ఆర్కిడ్ అనే విత్తనాలు ఒక సంచుల మాదిరిగా ఉంటాయి దానికి ఆ సంచుల్లో విత్తనాలు ప్రయాణం చేసి వేరే ప్లేస్లోకి వెళ్ళటం జరుగుతుంది ఈడ గుర్తుంచుకోవాలి ఆర్కిడ్ మొక్కల విత్తనాలు గాలితో నింపిన సంచుల వంటి ఉంటాయి అలాగే పత్తి గింజలను చూద్దాం పత్తి గింజలు వెంట్రుకలు లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటి చూసినట్టయితే దాని చుట్టూ వెంట్రుకలు లాంటి నిర్మాణాలు ఉండి రకరకాల విత్తనాలు ఉత్పత్తి నిర్మాణం వల్ల ఇవి చాలా రకాలైనటువంటి విత్తనాలు చాలా రకాలైన పద్ధతిలో వాటి నిర్మాణం ఉంది విత్తనాలకు కూడా ఆ నిర్మాణంలో అవి గాలిలో ఎగరటానికి ఉపయోగపడి అవి గాలిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అవి మొలకెత్తడం అనేది జరుగుతుంది కొబ్బరికాయ చూద్దాం కొబ్బరికాయ విత్తనం అంటే కొబ్బరికాయ పైన పీసుతో కప్పి గాలితో నిండి ఉంటుంది అంటే ఈ పీసు అంటే ఏంది పీసే ఉంటుంది ఇది మందంగా ఉండదు కాబట్టి ఈ పీసు మధ్యలో ఏముంటుంది గాలి ఉంటుంది గాలితో ఉండి కొబ్బరికాయ తేలికైపోతుంది తేలికైపోవటం వల్ల నీటి మీద తేలుతూ ఉంటుంది కొబ్బరికాయ తేలుకుంటూ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి నీటిలో ప్రయాణిస్తుంది నీటిలో ప్రయాణించటం వల్ల ఇది తర్వాత ఆ నీటిలో ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ కొంత దూరం పోయాక ఒడ్డున చేరి అది నేలను ఎప్పుడైతే తాకిద్దో నేలను తాగగానే ఆ కొబ్బరిచి మొక్క విత్తనం నుంచి కొబ్బరి మొక్క వస్తుంది ఆ విధంగా కొబ్బరి చెట్లు ఉంటాయి అది మన సముద్ర తీరం వెంట పరిశీలిస్తే ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయి ఎందుకంటే ఈ తీరం వెంట ఈ కొట్టుకొని వచ్చి ఎదుగుకుంటూ వచ్చి అవి అక్కడ భూమిని తాకినప్పుడు మళ్ళీ తిరిగి మరుస్తున్నాయి కాబట్టి అవి సముద్ర తీరం వెంట ఈ కొబ్బరి చెట్లు బాగా పండుతాయి అదేవిధంగా ఇంకా ఈ పద్ధతిలో కొబ్బరి చెట్లు మరి పెరుగుతుంటాయి తామర తామర లాంటి బరువైన విత్తనాలు నీటి అడుక్కు చేరి మార్కెత్తుతాయి మనకి తామరా పైకి బాగా కనిపిస్తుంది కానీ దాని లోపల పరిశీలించి నడితే సన్నటి కాండం ఆ ప్రయాణించి నీటి అడుగుని లోతుంటే అంత అడుగుకి పోయి అక్కడ నుంచి అవి అడుగున మొలకెత్తి తిరిగి పైకి వచ్చాయి నీళ్ళలో కూడా పైకి వచ్చి తామరాకులు మనకు కనిపిస్తాయి ఇంకా కొన్ని రకాల విత్తనాలు జిగురు జిగురు అంటాయి అంటే అది వాటి ముక్కు జిగురుగా ఉండే అవకాశం కూడా ఉంది అంటే దీనివల్ల అవి కూడా కొన్ని విత్తనాలను మోసుకొని పోయి వేరే ప్రాంతంలో అవుతుంది ఇకపోతే పక్షులు జంతువుల ద్వారా వ్యాప్తి కూడా చూద్దాం జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా వ్యాప్తి చెందుతాయి అంటే మనం గాలి ద్వారా వ్యాప్తి చెందేది నీటి ద్వారా వ్యాప్తి చెందేది విశేషం ఇక్కడ జంతువుల ద్వారా పక్షుల ద్వారా కూడా అంట ఎలా అంటే జంతువుల ద్వారా విత్తనాలు చాలా రకాలుగా ఎట్లా కొన్ని కండగాల పండ్లను జంతువులు తింటాయి తిని ఈ విత్తనాలను విసర్జిస్తాయి ఈ విసర్జించినప్పుడు ఎరువులో మళ్ళీ పొలానికి వెళ్ళినప్పుడు పొలంలో మళ్ళీ వర్షం కురిసినప్పుడు ఈ విత్తనాలు అప్పుడు తిరిగి అక్కడ అమ్మాలకెత్తుతాయి అవి అదో పద్ధతి తర్వాత ఇంకొకటి పండ్లను జంతువుల శరీరానికి కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలుండి ఆ వెంటుకల్లో అతుక్కుంటాయి అంటే ఆ విధంగా ముళ్ళు కొక్యాలు లాగుంటాయి విత్తనాలు విత్తనాలు చూడటానికి ముళ్ళు ఉంటాయి కొక్యాలు లాగుంటాయి ఉంటాయి ఆ ముళ్ళు ఆ వెంటకలు అతుక్కోగానే వెంట్రుకలకి అలాగే ఉంటాయి ఎక్కడో కొంత దూరం సుదూరం పోయిన తర్వాత అవి ఇతర ప్రాంతాల్లో పడిపోయినప్పుడు అవి అక్కడ మొలకెత్తే అవకాశం కొన్ని రకాల విత్తనాలు జిగురుగా అంటే ఉండి పక్షుల ముక్కులకు అంటుకొని అవి ఎగురుతూ ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి సుదూర ప్రాంతాల్లో కిందపడి కొండల్లో గుహల్లో అడవుల్లో అడవుల్లో నుంచి ఇటు ప్రయాణించేటప్పుడు పొలాల్లో పడి అవి మొలకెత్తే అవకాశం ఉంది కొన్ని రకాల పక్షులు విత్తనాలను గూటికి కొనిపోయే క్రమంలో కింద పడి మొలకెత్తాయి అంటే అవి గూటికి విత్తనాలను తీసుకొని పిల్లలకి ఆ విత్తనాలను తీసుకొని క తీసుకొని వెళ్ళే క్రమంలో ఇవి ముక్కు దాని ముక్కు నుంచి జారి కింద పడతాయి అవి ఎక్కడైతే జారి పడాయో అక్కడ ఆ భూమిలో తిరిగి మొలకెత్తుతాయి కొన్ని పక్షులు జీర్ణ మండలం గుండా విత్తనాలు ప్రయాణం చేస్తాయి జీర్ణ మండలం గుండా ప్రయాణం ఏంటి అవి తింటాయి తినగానే తిన్న తర్వాత అవి దాని శరీరంలోనే విత్తనాలు ఉండి మళ్ళీ అవి విసర్జించి రెట్టలేసినప్పుడు వేసినప్పుడు అవి ఏమవుతుందంటే ఆ రెట్టలు వేసినప్పుడు అవి మళ్ళీ భూమి మీద పడి అవి మొలకెత్తే అవకాశం ఉంది ఈ విధంగా విత్తనాల్ని మనం ప్రయాణం ద్వారా పోయి వేరే ప్రదేశంలో మొలకెత్తే పద్ధతి చూస్తున్నాం ఇంకా పక్షుల్లో ఇంకా చూసినట్టయితే గోరింక పిట్ట కాకులు మొదలైన పక్షులు వేప లాంటి రకరకాల పండ్లను తింటాయి తిని ఇవి పండ్లల్లో మెత్తని బాగా తిని ఈ విత్తనాన్ని ఏం చేస్తుంది అంటే విసర్జ మింగి అది విసర్జించింది అది రెట్ట రూపంలో వేసినప్పుడు ఆ రెట్టలో గుంట విత్తనాలు వస్తాయి అవి వచ్చి ఎక్కడైనా పడ్డప్పుడు అవి తిరిగి మొలకెత్తుతాయి జంతువులు కొన్ని కండగల విత్తనాలను దెబ్బ తగలకుండా తింటాయి ఈ గింజలను మలం ద్వారా విసర్జిస్తాయి జంతువులు కూడా అవి కూడా కొన్ని తింటాయి అవి కూడా అంటే అది కూడా విత్తన ప్రయాణం అని చెప్పచ్చు ఉడత ఉడత సరికాలంలో ఎన్నో గింజలు పెంకున్న విత్తనాలను సేకరించి భూమిలో దాస్తుంది దాచిపెడుతుంది అంటే భూమిలో గుంటలాగా చేసి దాంట్లో పెంకున్న విత్తనాలు దేశపై అక్కడ దాచిపెట్టడం జరుగుతుంది అయితే కనీసం కొన్ని రోజుల తర్వాత కొన్నిది కొన్నైనా తిరిగి తినకముందే అంటే ఏ రెండో మూడో దాచిపెట్టుకున్న విత్తనాలు తింటుంది కానీ ఈ లోపలనే మిగిలిన తినే ముందల్ని మర్చిపోతుంది మర్చిపోవటం వల్ల ఇది ఎక్కడ దాచిపెట్టాను అన్న సంగతి ఈ ఉడత మర్చిపోవటం జరుగుతుంది ఇది ఒక విచిత్రమైన విషయం ఆ వల్ల అక్కడ ఆ భూమిలో పాతి పెట్టినటువంటి ఉడత పాటి పెట్టినటువంటి ఆ పెంకున్న విత్తనాలు వర్షాలు పడగానే అవి తిరిగి మొలకెత్తుతున్నాయి అంటే ఈ విధంగా విత్తన వ్యాప్తి అనేది జరుగుతుంది మానవుల ద్వారా వ్యాప్తి మానవుల ద్వారా వ్యాప్తి జరగడం ఏది మానవులు కూడా ఈ విత్తనాలను తీసుకొని పోయేయారంటే అది ఒక పద్ధతి మానవులు అంటే ఐరోపా వర్తకులు మన దేశానికి వచ్చినప్పుడు టమాటా గోబి పువ్వు జామ ఫియర్ మొదలైనవి తమతో తీసుకొని వచ్చారు తాము తాము అక్కడ బండే పంటలు మన దగ్గర ఇక్కడ బండవు తాము వచ్చేటప్పుడు అవన్నీ తీసుకొని వచ్చారు వాళ్ళు ఆహారం కోసం ఉపయోగించుకున్నారు ఉపయోగించుకోగా దానిలో నుంచి వచ్చినటువంటి విత్తనాలు ఇక్కడ పడి మన భూముల్లో అవి టమాటా సాగు అంటే టమాటా పెరిగిపోయింది ఆ విధంగా టమాటా విత్తనం మన దేశంలో ఇలా ఉత్పత్తి అవుతుంది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చెరుకు కడ్డ గడ బాగా వ్యాప్తి చెందింది కానీ ఇది మన భారతదేశాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందింది మన భారతదేశం నుంచే విదేశాలకు పోయినటువంటి విత్తనంలో ఈ గడ్డ ఒకటి అలాగే దీన్ని బట్టి మనుషులు కూడా విత్తనాలని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దానిలో ఇవి కొన్ని ఉదాహరణలు అలాగే గోధుమ వరి ధాన్యాలు కూడా కూరగాయలు అవి అన్నీ కూడా ఈ గోధుమలు కూడా వస్తాం మన కాడి కాదు ఇవి కూడా అమెరికా లాంటి దేశాల నుంచి వచ్చినటువంటి ఇవి కూడా స్టీమర్లో మరి అదేవిధంగా లాంచెల్లో వాటి పెద్ద పెద్ద వాటిలో ఇవి ఆహార ధాన్యాల కింద మన దేశానికి వచ్చి ఆ తర్వాత వాటిని విత్తనాలు మనం నాటడం వల్ల విత్తనం ద్వారా మనకి ఈరోజు గోధుమ కూడా మనకు వచ్చేసింది అంటే ఇక్కడ కొన్ని పేలటం వల్ల విత్తనాలు కూడా వ్యాప్తి ఉంది పేలటం అంటే పేలటం ఏంది మందుగుండు సామాగ్రి పేలినట్టుగా దాని అంతటా అదే కొంత టైం వచ్చిన తర్వాత పేలేదు లేకపోతే ఏదైనా మనం అని పేకేది ఇప్పుడు బెండను మీరు మనం బాగా పరిశీలిస్తే బెండ ఆవ బఠాని మనం ఆవ పట్టుకుంటే చాలు అది తప్పన లేచి విత్తనాలు ఏటే చల్లా చెదరవుతాయి అట్లే విత్తనం చిక్కుడు విత్తనం బెండ ఇవి ఇవి మనం తాకగానే పగిలి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి అవి ఆ రకంగా కూడా అవి వెదజల్లబడ్డ ప్లేసుల్లో అవి భూమిలోకి వెళ్ళి మొలకెత్తే అవకాశం ఒక ఆవాల చెట్టు తన జీవిత కాలంలో పదివేలకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేస్తుందంట తన జీవిత కాలంలో అంటే ఒక చెట్టు తను జీవి జీవించిన అన్నాలు ప్రతి సంవత్సరం జీవించిన అన్నాలు అంటే వాస్తవంగా అవన్నీ మొలిస్తే మొక్కలుగా పెరుగుతూ పోతే తిరిగి అలాగే జరుపుకుంటూ పోతే అంటే ఆ చెట్లు దాని యొక్క పదివేల విత్తనాలు మళ్ళీ మొక్కలుగా ఏర్పడి మళ్ళీ ఒక్కొక్క ఆవాల చెట్టు మళ్ళీ ఒక పదివేల విత్తనాలు మళ్ళీ ఒక్కొక్క ఆవాల చెట్టు అట్టా ఆ విధంగా జరుక్కుంటూ పోయినట్టుది ఈ భూమి మీద అవి కొన్ని రోజుల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే ఈ భూగోళం అంగుళం కూడా ఖాళీ లేకుండా ఆవాల మొక్కలతోటే నిండిపోతుంది కానీ అలా జరగదు ఎందుకంటే వాటికి విత్తన వ్యాప్తికి ఒకే స్థలంలోనే పడుతున్నాయి కాబట్టి ఒకే స్థలంలోనే ఒక ఆవాల చెట్టు పెరగగానే ఆ విత్తనాలన్నీ పగిలి ఒక్కాండే కుప్పలాగా పడుతున్నాయి కాబట్టి ఆ చెట్లు అక్కడే మొలవటానికి అవకాశం లేదు కాబట్టి అలా జరగటం లేదు విత్తన వ్యాప్తులు ఇంకా అనుకూలమైనటువంటి ప్రదేశంలో పెరగటానికి అవి ఒక చోటు నుంచి మరో చోటుకి తరలుతాయి అంటే ఈ విత్తనాలు ఎంత దూరమైనా మనం అక్కడైతే అనుకూలంగా ప్రదేశం దొరికిద్దో అక్కడ మాత్రమే ఈ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఈ ప్రక్రియనే మనం విత్తన వ్యాప్తి అంటారు దీన్నే మన విత్తన ప్రయాణం అంటారు అంటే అనుకూలమైన ప్రదేశంలో పెరగటానికి అవి ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలిపోతాయి ఈ తరలిపోయేటటువంటి పద్ధతుల్లో గాలి కావచ్చు నీరు కావచ్చు మనుషులు కావచ్చు పేలటం కావచ్చు ఇంకే పద్ధతులనే కావచ్చు వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో ఇవి విత్తన వ్యాప్తి అనేది జరుగుతుంది మొక్కలు జీవించడానికి వ్యాప్ విత్తన వ్యాప్తి ఎంతో అవసరం మొక్కలు జీవించాలంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కలు బాగా అందుకనే మనం అక్కడక్కడ ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మనం మొక్కలు నాటాలి ఒక చెట్టు కిందనే అనేకమైనటువంటి మొక్కలు నాటితే మొక్కలు పెరగవు కాబట్టి మొక్కలు వేరు వేరు ప్రదేశంలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటితే మనం అవి పెరిగే అవకాశం ఉంది అట్లా మనం చెట్లను వ్యాప్తి చేయవచ్చు విత్తన వ్యాప్తి ఆ విధంగా జరుగుతుంది ఈ విత్తన వ్యాప్తిలో కూడా మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తయారు చేసుకోవచ్చు ఇది మనకి కాంపిటీషన్ టెస్ట్లో కూడా ఉపయోగపడింది అసలు విత్తన వ్యాప్తి అనగానేమి అంటే ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి విత్తనాలు ప్రయాణం చేసి ప్రయాణించి అక్కడ తిరిగి మొలకెత్తడాన్ని మనం విత్తన వ్యాప్తి అంటారు విత్తనాలు మొలకెత్తటానికి ఏమీ అవసరం మొలకెత్తాలంటే ఏం కావాలా నీరు కావాలా అలాగే గాలి కావాలా భూమి నేల కావాలా కార్బన్ డైఆక్సైడ్ కావాలా ప్రోటీన్ ఇవన్నీ కూడా విత్తనాలు మొలకెత్తటానికి అవసరం సరైన స్థలం కావాలా మొక్కలు విత్తనాలు గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు మొక్క ఆర్కిడ్ అలాగే మనం రెక్కల్ లాంటి అమెరికా ఉన్న విత్తనం బంగారు ఇట్లా మనం కొన్ని పోయినట్టయితే పేలుడు వలన విత్తనాలు వ్యాప్తి చెందే మొక్కల ఉన్నాయి అవి బెండ ఆవ అలాగే మనం ఒక ఆవ చెట్టు ఒక జీవిత కాలంలో ఎన్ని విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది అని ఒక మనం ప్రశ్న వేసుకుంటే పదివేలు టమాటా ఏ దేశస్తుల ద్వారా మన దేశానికి వచ్చింది ఐరోపా అంటే ఇలా మనం కొన్ని ప్రశ్నలు వేసుకొని గుర్తుంచుకొని మనం వాటిని మనం మనకి వచ్చేటటువంటి మనం ఎదుర్కోబోయేటటువంటి కాంపిటేటివ్ టెస్ట్లో మనం దీనికి జవాబులు రాయడానికి అవకాశం ఉంది ఇకపోతే తర్వాత పట్టు ఉన్ని దారాలు పట్టు గురించి మరి ఉన్ని ఏంటి పట్టు అంటే ఎలా ఎక్కడి నుంచి లభిస్తుంది ఉన్ని ఎక్కడి నుంచి లభిస్తుంది మన మొక్కల నుండి జంతువుల నుంచి దారాలు లభిస్తాయి పత్తి జనుము గోగు కొబ్బరి కలమంద మొక్కల నుండి లభించే నారదారాలతో వివిధ వస్త్రాలను తయారు చేస్తున్నాం మనం పట్టు అంటే పట్టు చీరలు చూస్తున్నాం ఉన్ని అంటే రగ్గులు చూస్తున్నాం ఇవన్నీ అలా తయారవుతున్నాయి వివిధ రకాల పట్టు చీరలు పట్టు పంచలు పట్టు జావాళ్ళు పట్టు అన్ని రకాలైనటువంటి పట్టు ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు తయారవుతున్నాయి పట్టు పురుగుల నుండి పట్టు దారాలు అంటే ఏడ పట్టు పురుగుల నుంచి పట్టు దారాలు తీసి తీస్తాం అలాగే గొర్రె మేక వంటె జడలబర్రె వంటి జంతువుల నుంచి ఉన్నిని తీస్తూ జరుగుతుంది అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పట్టు పురుగు అసలు పట్టు పురుగు గురించి చూద్దాం పట్టు పురుగు అంటే ఎలా అంటే పట్టు పురుగు గుడ్లను విత్తనాలు అంటాం ఇక్కడ పట్టు పట్టు పురుగు యొక్క గుడ్లను మనం విత్తనాలు అంటాం ఈ పురుగులను ఒక వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచాలి అసలు ఎలా పెంచుతారు పట్టు పురుగుల్ని మరి పట్టు పట్టు ఎలా వస్తుంది చీరల మీదకి వాటి మీదకి పట్టు అనేటటువంటిది ఎలా వస్తుంది అవి కేవలం ఒక పురుగుల ద్వారా వచ్చినటువంటి పట్టేనా అసలు ఎలా తయారవుతుంది ఆ పట్టు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒక చీరల మీద వచ్చేటటువంటి పట్టు అంటే గుడ్లను మనం పట్టు పురుగు గుడ్లను విత్తనాలంటాం ఈ పురుగులను వలమాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ఓ ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతాం ఇది చేతాకో చిలుక మాదిరినే ఉంటుంది పట్టు పురుగులకు ఒక పేరు ఉంది బాంబి బాంబిక్స్ మోరి అంటే బాంబిక్స్ మోరి అంటారు దీన్ని కూడా మనం ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్లో మనం వాడవచ్చు అట్లా బాంబిక్స్ మోరీ అంటే ఏమిటి అంటే పట్టు పురుగు సంబంధించినటువంటి పదం దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చిలుకలు గుడ్డు పెట్టే పెట్టే సమయానికి ఒక తెల్లని బట్టను కానీ పేపర్ కానీ పరుస్తారు అంటే ఈ పట్టు పురుగులు ఈ పట్టు చిలుకలు గుడ్డు పెట్టే సమయానికి మనం ఏం చేయాలంటే దానికి కింద ఒక పేపర్ కానీ ఒక తెల్లని బట్టను కానీ వేస్తే దాని మీద ఒకేసారి ఒక పట్టు పురుగు ఐదు వందల వరకు గుడ్లను పెట్టి పెడుతుంది ఆడపట్టు పురుగు ఆడపట్టు పురుగు ఒకేసారి ఐదు వందల పట్టుపురు గుడ్లను పెట్టేస్తుంది అంటే పెట్టి ఈ ఆడ పట్టు పురుగు చనిపోతుంది అంటే పెట్టగానే అది దాని యొక్క జీవితకాలం ముగిసిద్ది అన్నమాట అప్పటితోటి అంటే ఐదు వందల గుడ్లు పెట్టి అది చనిపోవడం జరిగింది గుడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి వీటిని మరి మళ్ళీ తిరిగి ఎలా చేస్తామో చూద్దాం మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఉంచి పొదిగిస్తాను ఈ గుడ్లన్నీ తిరిగి మల్బరీ ఆకులతో పేర్చినటువంటి మెత్తటి చేపల మీద ఉంచి పొడిగిస్తూ పొదిగిస్తారు ఆ తర్వాత వాటి నుండి చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న అంటే చిన్న చిన్న పురుగులు వచ్చే అవకాశం అంటే అవి అవే పట్టు పురుగులు అవి కొందరు రైతులు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టు పురుగులను కొనిపో కొనుక్కొనిపోయే వాళ్ళు విత్తనాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా వాళ్ళు మలబరి ఆకులను ఆహారంగా ఇస్తూ పురుగులకి ఆ మలబరీ ఆకుల మీద ఈ గుడ్లను పొదిగించి వీటిని ఇలా కొంతమంది ఇట్లా కొన్ని కొన్ని తయారు చేస్తుంటారు వీటిని ఏమంటారు అంటే ఈ గుడ్లను ఉత్పత్తి చేయటానికి పట్టు పురుగులను తీసుకొని పోయే విత్తనాభివృద్ధి కేంద్రాలని ఏర్పాటు చేస్తారు దీన్నే గ్రైనేజెస్ అంటారు దీన్నే విత్తనాభివృద్ధి కేంద్రాలు లేదా గ్రైనేజెస్ అంటారు ఈ కేంద్రం ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలో పార్స్లీ హిల్స్ అనే దగ్గర ఒక పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది పట్టు పురుగులది దీన్ని మనం మరి ఇక్కడ విత్తనాలు అందరు కొనుకొచ్చుకుంటారు గుడ్ల నుండి పట్టు వస్త్రాల దాకా అభివృద్ధి చెందే పరిశ్రమను సెరీకల్చర్ అంటారు ఇలా మనం చూస్తున్నాం సెరీకల్చర్ బాగా డెవలప్ అవుతుంది సెరీకల్చర్ అంటే ఏందో అనుకుంటున్నాం ఇదేం లేదు పట్టు పట్టు గుడ్ల నుండి పట్టు వస్త్రాలు తయారయ్యే వరకు దాకా అభివృద్ధి చేసే పరిశ్రమే సెరికల్చర్ కల్చర్ కల్చర్ పరిశ్రమ అయ్యే రోజు దాన్నే మనం తెలుగులో పట్టు పరిశ్రమ అంటాం పట్టు పరిశ్రమ అంటే ముందు పట్టు పురుగులు గుడ్లు తీసుకొని దాన్ని పొదిగిచ్చి పురుగులు తయారు చేసి తర్వాత దాని నుంచి పట్టుని రాబట్టి తర్వాత ఆ పట్టుతోటి పట్టు చీరల మీద వేసి ఆ పట్టు దారాలను తయారు చేసి ఆ దారాలతోటి పట్టు చీరలు వేసి ఆ పట్టు చీరలు మార్కెట్లో అమ్మి ఇదంతా కూడా ఒక రకమైనటువంటి పరిశ్రమ దీన్ని మనం సెరికల్చర్ అంటారు సెరికల్చర్ అంటే గుర్తు దీనికోసం మల్బరీ కొమ్మలు నాటి మల్బరీ తోటలను పెంచుతారు ఎందుకంటే ఈ మల్బరీ ఆకులను మాత్రమే ఈ పట్టు పురుగులు తింటాయి అందుకోసం ఈ పట్టు పురుగుల కోసం ఈ పరిశ్రమను డెవలప్ చేయడం కోసం మల్బరీ తోటలు నాటి చిన్న చిన్న ఆకులను కత్తిరించి పట్టు పురుగులకి ఆహారంగా వేయటం జరుగుతుంది ఆ తర్వాత పట్టు పురుగులను తగినంత వెలుతురు కూడా కల్పించాలి కల్పించి ఆ కల్పించడం కోసం ఏం చేయాలా కొంచెం వెదురుతో చేసిన పళ్ళెంలోకి బదిలీ చేస్తారు కొద్ది రోజులు తర్వాత వెలుతురు రావాలి కాబట్టి లోపల పొదుగుతున్నటువంటి పొదిగి అప్పుడే వాటిని తగినంత వెలుతురు తీసిరాటం కోసం ఒక వెదురుతో చేసినటువంటి పళ్ళెంలోకి బదిలీ చేస్తారు మారుస్తారు అంటే ఈ పళ్ళాలను కూడా ఏమంటారు అంటే చంద్రికలు అంటారు ఇప్పుడు ఆ పట్టు పరిశ్రమలో వాటి గురించి మాట్లాడేటప్పుడు చంద్రికలు అని వాడుతుంటాం అంటే ఈ చంద్రికల్లోకి ఈ పట్టు పురుగుల్ని వాటికి రా రావడానికి డెవలప్ కావటానికి దాంట్లోకి మార్చేయడం జరుగుతుంది ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత ఇవి గొంగల్ పురుగుగా ఉన్నటువంటి దశకు చేరుకొని తినటం మానివేసి నిశ్చలంగా ఉండి తన చుట్టూ ఒక ఒక వలన అల్లుకుంటుంది అదే పట్టు పురుగు ఒక వలన అంటుకోవటం పట్టు పురుగు నోటిని అటు ఇటు కదిలిస్తూ దారం లాంటి పదార్థం విడుదల చేసి విడుదల చేస్తుంది అంటే ఈడ మనం అక్కడ గమనించాలి పట్టు పురుగు అంటే దానికి మనం సరైనటువంటి ఆహారం ఇస్తూ ఒక వలను ఏర్పాటు చేసుకొని అటు ఇటు కదులుతూ నోటిని దారం లాంటి పదార్థాన్ని అప్పుడే అది విడుదల చేయటం చేసింది ఆ దారం లాంటి ఆ తెల్ల పదార్థం గాలి వెలుతురు తగలగానే అసలే వెలుతురుకే ఉంచుతున్నాం చంద్రికల్ల వాటిని ఆ ఉంచినప్పుడు మాత్రం ఇది వల ఏర్చుకొని ఆ దారం లాంటి పదార్థాన్ని విసర్జిస్తుంది అది గాలి వెలుతురు పడుతుంది గట్టిపడుతుంది గట్టిపడుతుంది దాన్నే మనం ఏమంటాం అంటే పట్టుకాయ లేకపోతే కాకుని అంటారు అంటే ఆ గట్టిపడినటువంటి అది ఎలా ఉంటుందంటే ఆ పురుగు చుట్టూ గట్టిపడుతుండదు మధ్యలో సందు ఒక సంచి లాంటి లాగా వస్తుంది అన్నమాట దాన్నే కాకూన్ అంటారు పట్టుకాయ లేకపోతే కాకుని పట్టు పురుగు డింబకం కాకుల్లో అనేక మార్పులు జరిగి పట్టు పురుగుగా మారి రెండు మూడు వారాల్లో కాకుం కాకుం మరి ఏమవుతుందంటే దానికి చీలికలుగా వచ్చి అది ఎగిరిపోతాయి ఒక్కోసారి ఎమ్మటే కొద్ది రోజుల తర్వాత అది ఎగిరిపోయే అవకాశం ఉంది అయితే మనవాళ్ళు మన వాళ్ళ ఉద్దేశం ఏంటి పట్టు పురుగు నుంచి పట్టు కావాలి మరి అది ఎగిరిపోతే మనకి బ్రహ్మాణానికి ఇబ్బంది కదా ఆ దారాలు స్వీకరించాలి కదా మనం అలా జరగకుండా రెండు మూడు రోజులకే వాటిని మరిన్ని రోజులు ఇవ్వకుండా ఆ డింబకం దశలో ఉన్నప్పుడే వాటిని పళ్ళెల నుంచి తొలగిస్తారు ఖక్కును ఏర్పడిన రెండు మూడు రోజుల్లోపు ఈ డింబకాలను పది పదిహేను నిమిషాలు వేడి నీటిలో ఉడికించి చంపటాన్ని స్టిప్పింగ్ అంటారు అంటే ఇందాక ముందు నేను చెప్పినట్టుగా ఖక్కును దాని అంతటే అదే లేచి ఎగిరిపోయే దశ దాకా మనం ఉన్నట్టయితే మనం కావాల్సి మనం అనుకున్నటువంటి పట్టు దారాన్ని మనం తీయలేం ఆ దారాలు ఒకవేళ పట్టుకొని తీసినా అవి తెగిపోయే క్రమం ఉంది కాబట్టి మనం ఆ పళ్ళెంలో ఉన్నప్పుడే అంటే చంద్రికల్లో ఉన్నప్పుడే ఈ ఈ కక్కుల్ని రెండు మూడు రోజుల్లోపే ఈ డింబకాల్ని పది పదిహేను నిమిషాలు వేడి నీటిలో వెంటనే ఉడికించి చంపాలి ఈ చంపటాన్నే మనం స్టిప్పింగ్ అంటారు స్టిప్పింగ్ అంటే ఏంటి స్టిప్పింగ్ అంటే ఏం చేస్తాము అంటే మనం కక్కువలు ఏర్పడినటువంటి అంటే డింబకాలు ఏర్పడిన రెండు మూడు రోజుల్లోపే వీటి పది పదిహేను నిమిషాలు వేడి నీటిలో ఉడికించి చంపటాన్ని స్టిప్పింగ్ అంటారు ఈ స్టిప్పింగ్ చేయటం వల్ల పట్టు వస్త్రాలు నేయుటకు నాణ్యమైన దారాలు పొందుతాం ఇక్కడ మనకి ఇప్పుడు అర్థమైంది ఎందుకు మనం ముందే తీయాలా అని అంటే మనం దారం నాణ్యమైన దారం కావాలంటే ముందు స్టిప్పింగ్ చేయాలి ముందు వాటిని బాగా డింబకాల్ని వేడి నీటిలో స్టిప్పింగ్ అంటే బాగా చంపాలి చంపినట్టయితే అప్పుడు మనం దారం ఈ విధంగా స్టిప్పింగ్ చేసిన రీలింగ్ కేంద్రాల్లో బస్తాల్లో ఎక్కువ కాలం నిల్వ చేసి అమ్ముతారు అంటే ఈ విధంగా స్టిప్పింగ్ చేసి వాటిని ఏం చేయాలంటే ఆ దారాలు ఉన్నటువంటి వాటిని నిల్వ చేసి మనం తర్వాత వేరే ప్రాంతం వాళ్ళకి అమ్ముకుంటూ పోతాం హిందూపురం మదనపల్లి ధర్మవరం కదిని మదన ధర్మ కదిరి పలిమినేరు రాయచోట్ హైదరాబాదుల్లో ఇవి బాగా ఉంటాయి అన్నమాట ఈ కేంద్రాలు ఉంటాయి మనం అమ్ముకోదలుచుకున్నాడు దాదాపు ఒక పౌన్ దారం కావాలంటే రెండు వేల కక్కులను కనుక తీసుకున్నట్టయితే మనకి ఒక పౌన్ దారాన్ని మనం పొందవచ్చు మరి ఈ విధంగా మనకి ఈ పట్టు పురుగుల ద్వారా పట్టు వస్త్రాలని మనం పొందే అవకాశం ఉన్నది అదేవిధంగా ట్రస్సర్ పట్టు అంటారు ఇది ఎక్కువగా గిరిజనులు అంటే ఇది ఎక్కడ దేశవాలి పట్టు ఇది మన రాష్ట్రంలో కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా అంటే ఓకు చెట్ల ఆకులపై గుడ్లు పెట్టి వీటి నుండి ట్రసర్ పట్టు ఉత్పత్తి చేస్తారు ఇది ఎక్కడ దొరుకుతుంది ట్రస్సర్ పట్టు అంటే మన దేశవాది అంటే మన రాష్ట్రంలో కొన్ని రకాల పట్టు పురుగులు అంటే టెర్మినేరియా అంటే ఓక్ అనేటటువంటి చెట్ల నుంచి ఇది ఎక్కడ ఎక్కువ ఆదిలాబాద్ ఖమ్మం అటువంటి జిల్లాల్లో కరీంనగర్ లాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది ఇవి చెట్లపైన ఆకులపై గుడ్లు పెట్టి వీటి నుంచే పట్టు ఇది గిరిజనులు ఎక్కువగా దీన్ని తీసే అవకాశం ఉంది అంటే గిరిజనులు దాని యొక్క ఉపయోగాన్ని గ్రహించి దాని వాళ్ళు తీస్తారు అంటే కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో ఉంటుంది ఇది ఇక రీలింగ్ అంటే ఏంటి రీలింగ్ అంటే ఏం చేస్తారు దీన్ని పట్టుకాయలను వేడి చేసి సులువుగా దారాలను బయటకు తీసి కండెలుగా చుట్టటాన్ని రీలింగ్ అంటారు అంటే మనం ఇంతకుముందు పట్టుకాయలన్నీ కూడా ఓ బస్తాల్లో వేసి మరి అమ్మటం జరుగుతుంది తర్వాత ఇది మళ్ళీ ఇంకొక ఏరియాకి ఇంకొక దీనికి మళ్ళీ మరి మెషినరీకి వెళ్ళాలి అంటే రీలింగ్ చేయాలి రీలింగ్ చేయటం చేసేటప్పుడు సులువుగా దారాలను బయట తీసి కండెలుగా చుట్టటాన్ని అంటే ఒక్కొక్క కండెలుగా లావు కండెలుగా చుడతారు ఈ పట్టుదారంలో ఏముంటాయి ఎందుకు అంత గట్టిగా ఉంటాయి అంతక మెరుపు ఎందుకు ఉంటాయి మరి పట్టుదారం దేంతో తయారైబడింది దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ ఏంటి లేకపోతే ప్రోటీన్స్ ఏంటి ఈ పట్టుదారంలో సిరిసిన్ పైబ్రోయిన్ అనేటువంటి ప్రోటీన్లు ఉండటం వల్ల దారాలు గట్టిగా ఉంటాయి ఏంటి మనం ఒకసారి గుర్తు తెచ్చుకోండి అవి సిరిసిన్ ఫైబ్రోయిన్ అంటే ఈ రెండు ప్రోటీన్లు ఈ దారాన్ని పటిష్టంగా గట్టిగా ఉంచే అవకాశం ఉన్నది అంటే ఈ రేలింగ్ చేసిన తర్వాత మూడు నుంచి ఎనిమిది దారాలను కలిపి చుట్టి శుభ్రం చేసి విరంజనం చేస్తారు మళ్ళీ చేసి కావలసిన రంగుల్లో ముంచుతారు విరంజనం చేసి ఆ తర్వాత కావలసిన అందమైన డిజైన్లతోటి నచ్చినటువంటి డిజైన్లతోటి వీటి మన చీరలు కానీ బట్టలు వస్త్రాలను నేయటం జరుగుతుంది లేకపోతే తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఉన్ని అంటే ఇక్కడ మనం పట్టు ఉన్ని అంటే గొర్రె మేక జడల బర్రె మరి వంటె ఆల్ఫాకా మొదలైన జంతువుల వెంట్రుకల్లో తో ఆ వెంట్రుకలతోటి స్వెట్టర్లు మఫ్లర్సు టోపీలు పడవైన కోట్లు టేబుల్ పేపర్లు మొదలైనవి మనం ఇవాళ తయారు చేస్తాం మరి ఈ జంతువుల వెంట్రుకల్ని లేదా పీస్ ప్లీజ్ లేదా ఫర్ అని అంటారు అంటే వీటి యొక్క జంతువుల వెంట్రుకలే ఉన్ని అంటే ఏందో కాదు జంతువుల వెంట్రుకలు ఏ జంతువులు మనం గొర్రెలే చూస్తున్నాం మరి వివిధ రకాల జంతువులు వంటలు కూడా గొర్రాలయ్యి కూడా అంటే చాలా రకాలైనటువంటి జంతువుల యొక్క వీటిని ఉపయోగిస్తాం వాటి ముఖ్యంగా మాత్రం ఉపయోగించేది ఉన్నిలోకి ఉపయోగించేది ఎక్కువగా గొర్రెలకు సంబంధించినటువంటిది మనం దీంట్లో ఎక్కువగా ఉపయోగిస్తాం ఇది ఈ వెంట్రుకలు కూడా ప్రోటీన్లు కలిగి ఉంటాయి కరుగ్గా ఉంటాయి కూడా అంటే మెరినో జాతి గొర్రెలను ప్రత్యేకంగా పెంచి నాణ్యమైన ఉన్నిని తీస్తారు మెరినో జాతి అంటే ఈ జాతి గొర్రెల యొక్క ఉన్ని చాలా నాణ్యంగా ఉంటుంది వీటి వెంట్రుకలు మూడు నుంచి ఐదు అంగుళాల పొడవుడి మృదువుగా మెత్తగా ఉంటాయి ఆ విధంగా మెత్తగా ఉండటం వల్ల మనం ఏదైనా ఉన్ని ద ఉన్ని వస్త్రాలని నేసేటప్పుడు బాగా మృదువుగా మంచిగా ఉండే అవకాశం ఈ గొర్రెలను సంవత్సరానికి పద్దెనిమిది కిలోల ఉన్ని ఉత్పత్తి అవుతుంది మెరీనా గొర్రెల నుంచి పద్దెనిమిది కేజీల ఉత్పత్తి అయ్యే అవకాశం అంటే దీన్ని కేవలం ఈ గొర్రెలను మరి ఉన్ని కోసమే పెంచుతారు కొన్ని మాంసం కోసం పెంచితే కొన్ని ఉన్ని కోసం పెంచేటటువంటి గొర్రెలు కూడా ఉన్నాయి ఇది కాశ్మీర్లో ఉండే అంగోరా గొర్రెల వెంట్రుకలు కూడా మృదువుగా మెత్తగా ఉంటాయి మరి వీటి నుంచి కూడా ఉన్ని లభిస్తుంది వసంత ఋతువులో గొర్రెలు ఉన్ని చర్మానికి దెబ్బ తగలకుండా రేజర్లతో తొలగిస్తారు దీన్ని షేరింగ్ అంటారు అంటే వీటిని చర్మాన్ని చర్మానికి తగలకుండా మరి వసంత ఋతువుల్లో గొర్రెలు అన్నిటిని కూడా వాటిని పడుకోబెట్టి వాటిని ఒక రేజర్ ఉంటుంది చర్మాన్ని దెబ్బ తగలకుండా జాగ్రత్తగా తీసేటటువంటి ఇది అది నున్నంగా మొత్తం దాని అంతా కూడా ఆ రేజర్తో తీసి తొలగించడం జరిగింది దాన్ని భద్రపరుచుకొని తర్వాత వివిధ వస్త్రాల్లో కూడా తయారీలో ఉంటాం అంటే గరుగ్గా ఉన్నవి మెత్తగా ఉన్నవి తెగిపోయినవి పొడవుగా ఉన్నవి ఉన్ని వెంట్రుకలను వేరు చేసి కట్టలుగా కట్టి ఉన్ని వెంట్రుకలతో వెంట్రుకల్లో చిక్కుకుపోయినటువంటి ఆకులు పుల్లలను కూడా తొలగించే పద్ధతి ఒకటి ఉంది దాన్నే ఊల్ క్రాసింగ్ అని కూడా అంటారు గరుగ్గా ఉన్న అంటే బాగా గరుగరిగ్గా ఉంటాయి వాస్తవంగా కొన్ని వెంట్రుకలు కొన్ని మెత్తగా ఉంటాయి తెగిపోయి ఉంటాయి మరి తెగిపోయిన వాటితో మనం చేయాలంటే కూడా కదా ఇబ్బంది కొన్ని పడవగా ఉంటాయి అంటే వీటిని వే వేటి కాటిగా విభజన చేసి మళ్ళీ వీటిలో ఇది ఎక్కడెక్కడో దిగుతుంది కాబట్టి గొర్రెలు వీటి మధ్యలో వీటి వెంట్రకల్లో కొన్ని ఆకులు పొలాల్లో వెళ్ళినప్పుడు ఆహారం తినడానికి వెళ్ళినప్పుడు ఆకులు పుల్లలు అన్నీ కూడా ఇరుక్కొని ఉంటాయి వాటి చర్మానికి వాటి వెంట్రుకల్లో అవన్నీ కూడా వేరు చేసి ఊల్ క్రాసింగ్ అంటారు అంటే దాని నుంచి వేరు చేసే పద్ధతి వేరు చేయటం లేదా ఊల్ కాస్టింగ్ అనే అని అంటారు అంటే యంత్రం సహాయంతో ఉన్నిని గట్టి దృఢమైన వాళ్ళగా మార్చి పడవైన దారాలుగా మెలికలు తిప్పు దాన్నే స్పిన్నింగ్ అంటారు దీన్ని మళ్ళీ తిరిగి ఒక యంత్రం సహాయంతో ఉన్నిని గట్టిగా గట్టిగా దృఢమైనగా మార్చి పడవైన దారాలుగా మెళికలు తిప్పుతూ కాటమే స్పిన్నింగ్ అంటారు ఈ స్పిన్నింగ్ తర్వాత ఇవి అల్లటం కూడా అల్లటం నిట్టింగ్ అంటారు ఈ దీంట్లోనే ఈ ఉన్నిలోనే ఇదానిది కూడా సూదులు ఉపయోగిస్తూ పొడవైన ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లటం అంటారు దీన్ని మనం అల్లటం అంటారు లేకపోతే నిట్టింగ్ అంటారు అంటే సూదులు ఉపయోగించి మరి దాన్ని రింగులు రింగులుగా చేయొచ్చు తిప్పుతూ ముడులు వేస్తుండాలన్నమాట అంటే ఒకదానికో దానికి అల్లే పద్ధతి ఉంటుంది రగ్గులు నేచే పద్ధాలు అలాగే పత్తి ఉన్ని పట్టుదారం పాడైనప్పటికీ మగ్గం మీద నేసే విధానం ఒకే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా వేరైనప్పటికీ పత్తి ఉన్ని పట్టుదారాలు వేటి వాటికి వేరైనప్పటికి కూడా మగ్గం మీద అనేసే విధానం మాత్రం ఒకే విధంగా ఉంటుంది మగ్గంలో దారాలు పైనుండి కిందికి వేలాడుతుంటాయి ఈ నేసేటప్పుడు మనం ఒకసారి మగ్గాన్ని మగ్గం నేసే వాళ్ళ దగ్గర పోయి పరిశీలిస్తే మగ్గంలో ఏమేం భాగాలు ఉంటాయి అని చూసినప్పుడు ఇవి వేలాడుతుంటాయి పైనుంచి మగ్గంలో దారాలు పైనుంచి కిందికి అడ్డంగా కూడా ఉంటాయి అడ్డంగా కూడా వేలాడుతుంటాయి వీటికి అడ్డంగా పక్క పక్కగా ఉండే దారాలు కూడా ఉంటాయి వీటిని మనం దారాలు అని కూడా అంటారు అంటే ఇక్కడ నిలువు దారాలు అని చెప్పి అంటారు అంటే వీటికి ఒకే విధంగా అంటే నిలువుగా ఉండే వాటిని నిలువు దారాలు అడ్డంగా వీటికి పక్క పక్కగా వాటిని అడ్డదారాలు మగ్గంలో మరొక ముఖ్య భాగం ఉంది పటక అంటే వార్నస్ ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డుదారాల్ని దాని కింద నుండి పైనుండి పోవటానికి వీలు కలిగిస్తుంది అంటే దీన్ని పట్టక అంటారు ఓ పట్టక అనేటటువంటిది ఉండి వీటి రెండింటిని కూడా వేరు చేస్తుంది అన్నమాట పట్ పట్టులో ప్రధానంగా ప్రోటీన్ ఉంటే పత్తిలో ప్రధానంగా సెల్యులోజ్ అనే కార్బన్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే పట్టులో ప్రోటీన్లు ఉంటాయి మీకు చెప్పేందాకనే అలాగే పత్తిలో మాత్రం సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది అది కార్బోహైడ్రేట్ ఇది ఉన్ని అదమ ఉష్ణవాహకం ఎందుకు ఇది మనము బాగా చలికాలంలో ఉన్ని బట్టలేయటం జరుగుతుంది ఎందుకంటే మనకి వెచ్చగా ఉండటం కోసం వెచ్చగా ఎందుకు ఉంటుంది కారణం ఏంది అంటే ఉన్ని అదమ ఉష్ణవాహకం ఇది దారాలతో గాలి నిల్వ ఉంది ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంది ఉండి శరీరం లోపల వేడిని బయట పోకుండా చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడి బయటికి పోయినప్పుడే బయట ఉన్న గాలి మనకి తగిలినప్పుడే చల్లగా అన్నమాట చల్లి రావటం జరుగుతుంది ఇక్కడ మన శరీరంలో నుంచి విడుదలయ్యే వేడి బయట పోకుండా ఈ ఉన్ని వస్త్రాలు కాపాడుతుంటాయి కాపాడటం వల్ల తిరిగి మనకి మన శరీరం ఎప్పుడు వెచ్చగానే ఉంటుంది ఈ విధంగా ఉండటానికి కారణం ఉన్ని ఉన్ని వస్త్రాలు ఉన్నిలో గాలి నిల్వ ఉండటం వల్లనే కారణం ఈ విధంగా మనం ఉన్ని గురించి కూడా తెలుసుకోవచ్చు ఉన్ని అలాగే పట్టు వీటి యొక్క ఉపయోగాలు మనకి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా తెలుసుకు అసలు ఇవి ఎలా తయారైనాయి ఎప్పుడు కనుక్కున్నారు ఏ విధంగా తెలుసుకున్నారు మరి దీన్ని అంటే ఇది ఎప్పటినుంచి దీని చరిత్ర ఏంటి పట్టు పరిశ్రమకి పట్టు వస్త్రాలు ఎప్పటి నుంచి ఉన్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం అంటే క్రీస్తు పూర్వమే ఇరవై ఏడు వందల సంవత్సరాల క్రింద ఒక చైనా రాణి మీ లింగ్ షీ రాజు హాంగ్ హాయ్ కలిసి మల్బరీ చెట్టు కింద కూర్చొని టీ తాగుతున్నారంట ఆ సమయంలో మల్బరీ చెట్టు పైన ఉన్నటువంటి పట్టు పురుగు రాణిగారి కప్ టీ కప్పులో పడింది పడటం వల్ల ఆ పట్టు పురుగు దాన్ని బయటకు తీసే క్రమంలో ఆ పురుగు నోటి నుంచి పొడవాటి దారంలాగా ఎంత దూరం తీస్తుంటే అంత దూరం దారంలాగా ఒకటి వచ్చింది అప్పుడు ఇది చె ఈ యొక్క పట్టు పురుగులో నుంచి ఏదో దారంలాగా అనిపిస్తుంది దీన్ని ఏంటిది అని అప్పుడు పరిశీలన చేయటం ఈ విధమైనటువంటి కొన్ని పరిణామాలు జరిగినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు పట్టు పురుగులపై పరిశోధనలు మొదలుపెట్టారు ఇలాంటిది మరి ఈ పద్ధతి ఇక్కడ జరిగినటువంటి అవదాహణ వాటి అలా వేయటానికి ఈ ఆలోచనలు పనికొచ్చాయని చెప్పవచ్చు అలాగే ఉన్ని దుస్తులకు కూడా ప్రాచీన నాగరికత ఉంది అతి పురాతనమైంది క్రీస్తు పూర్వం ఆరు వేల సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు ఉన్ని కొరకు గొర్రెలను వేయించేవాళ్ళు అంటే క్రీస్తు పూర్వంలోనే మనం ఉన్ని గురించి ఆలోచించారు అప్పటి నుంచే ఈ ఉన్ని రగ్గులు వీటిని కూడా నేయటం చేశారు అంటే అలాగే నూలు కూడా రెండు వేల సంవత్సరాల క్రితం నుండే నూలు ఊలు దారాలను కండేలకు జుట్టి కండేలకు జుట్టి నేత నేసేవారని చరిత్ర రుజువు చేస్తుంది అంటే మనకి దీన్ని బట్టి మన అన్నీ కూడా కొన్ని ఏళ్ల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని యుగాల క్రితం ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క శతాబ్దంలో కొన్ని కనుక్కొని మనం రాబోయే తరాలకి మనకు అందించడం జరుగుతుంది మనం ఇంకా వాటిని నాణ్యమైన పదార్థాలుగా తయారు చేసి వాటిని ఇంకా డెవలప్ చేయడం కోసం దేని నుంచి అయితే ఉత్పత్తి అవుతుందో ఆ జంతువుల్ని ఆ మొక్కల్ని మనం పెంచుకుంటూ మనకు కావాల్సినటువంటి ఉత్పత్తిని మనం పొందుతున్నాం ఈరోజు విత్తనాల ద్వారా పొందే లాభం అలాగే ఉన్ని ద్వారా పట్టు ద్వారా పొందే లాభాన్ని మానవుడు తనకు అనుకూలంగా పండిస్తూ దాన్ని అభివృద్ధి చేస్తూ చేయగలుగుతున్నాడు అలాగే ఇంకా మరి దీని గురించి ఈ మూడు అంశాలు కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఈ మూడు అంశాల్లో కూడా చాలా ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి ముఖ్యమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ ముఖ్యమైన ప్రశ్నలోనే అసలు పట్టు పురుగులు అంటే ఏంటి పట్టు పురుగులు ఏంటికి ఉపయోగపడతాయి ఇవాళ పట్టు పట్టు పెళ్ళి జరుగుతుంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటే పట్టు చీరలు లేకుండా పెళ్ళి అనేది లేదు ఇవాళ పట్టు చీరలు మెలమెల మెరుస్తూ మరి మనకి స్త్రీలు పట్టు చీరలు ధరిస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకపోవచ్చు అందరికి కానీ పట్టు పురుగులు విసర్జించేటటువంటి పదార్థం నుంచే పట్టు చీరలు పట్టు దారాలు ఉత్పత్తి అయి పట్టు నేయటం జరుగుతుంది ఎంతోమందికి జీవనోపాధి అవుతుంది ఈ పట్టు చీరల వల్ల బాంబిక్స్ మోరి అంటే ఏమిటి బాంబిక్స్ మోరి అంటే పట్టు పురుగులు ఇంతకుముందు చెప్పాం బాంబిక్స్ కొన్ని క్వశ్చన్స్ మేము ముందు ఉంచుతున్నాం బాగా ఇంపార్టెంట్ ఇవి మనం పదే పదే మనం మరి ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ టెస్ట్లో కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని గుర్తుంచుకోండి బాంబిక్స్ మోరీ అంటే ఏమిటి ఇవి పట్టు పురుగులు వీటికి పట్టు పురుగులు అని మరో పేరు తర్వాత గ్రేనేజెస్ అనగానేవి అంటే పట్టు విత్తనాభివృద్ధి కేంద్రం అంటే పట్టు గుడ్లని పొదిగించి పట్టు పురుగులుగా తయారు చేసేటటువంటి కేంద్రాన్నే మనం పట్టు విత్తనాభివృద్ధి కేంద్రము అని మనం అంటాం అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కడుంది ఈ పట్టు విత్తనాభివృద్ధి కేంద్రం ఎక్కడుంది చిత్తూరు జిల్లాలో ఆర్స్లీ హిల్స్ అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ ఉంది ఇక్కడ ఎక్కువగా ఇక్కడ కొనుక్కొని ఇంకా ఈ పట్టు పరిశ్రమలో పట్టు పురుగులు అభివృద్ధి చేయదలుచుకునే వాళ్ళు ఈ ఇక్కడ కొనుక్కొని కూడా విత్తనాలను పోతారు ఇక చెరీ కల్చర్ చెరీ కల్చర్ అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఏంటిది పట్టు పురుగులు అంటే గుడ్లు పెట్టే దగ్గర నుంచి ఆ గుడ్లను పొదిగించి మనం ఖక్కులా తయారు చేసి వాటిని మనం స్టిప్పింగ్ చేసి వాటిని మనం ఉడికించి చంపి తర్వాత వాటి ద్వారా దారాలను తీసి ఆ దారాలని మనం కండెలుగా జుట్టి ఆ దారాల ద్వారా విరంజనం చేసి ఆ విరంజనం చేసిన దాన్ని వివిధ రకాల రంగుల్లో ముంచి మనం పట్టు వస్త్రాలని పట్టు చీరలు పట్టు వస్త్రాలని నేయటాన్నే ఈ మన చెరీ కల్చర్ అంటారు ఈ చెరీ కల్చర్ ఇప్పుడు ప్రపంచ దేశంలో చాలా చోట్ల అభివృద్ధి చేస్తున్నారు చాలామంది దీన్ని పరిశ్రమగా తీసుకొని ఇది ఉపయోగించుకుంటున్నారు దీని లాభకరమైన లాభసాటి అయినటువంటి పరిశ్రమ కూడా పట్టు పురుగు నోటిని అటు ఇటు తిప్పుతూ దారాన్ని విడుదల చేస్తుంది అది వెంటనే గట్టిపడుతుంది ఎందుకు అంటే ఇది ఒక దశకు వచ్చినప్పుడు ఇది డింబక దశలో ఉన్నప్పుడు ఇది అటు ఇటు తిప్పుతుంది ఇది చంద్రికల్లోకి మారుస్తారు మనం గాలి వెలుతురు జరగటం కోసం ఆ చంద్రికల్లోకి మార్చటం జరుగుతుంది ఈ విధంగా మార్చినప్పుడు అది వెంటనే గట్టి పడుతుంది అంటే గట్టిపడటం అంటే ఇది వెలుతురు తగిలేటట్టుగా గాలి తగిలేటట్టుగా ఉంచటం వల్ల అది గట్టిపడుతుంది అంటే ఈ దారాన్ని అది నోటి నుంచి విడుదల చేసినప్పుడు అది వెంటనే గాలి తగలటం వల్ల అది గట్టిపడటం జరుగుతుంది అది కారణం అని చెప్పి పట్టుకాయకు మరొక పేరు ఏంటి కకూన్ దాన్ని మనం చూసాం కకూన్ అని పట్టుకాయ పట్టుకాయ అట్లా ఏర్పడుతుంది మరి పట్టు పురుగు అది ఒక దారాన్ని ఏర్పాటు చేసుకొని దాని దారం తెల్లటి పదార్థాన్ని విసర్జించి అది చుట్టూ గట్టిగా బయటికి రాగానే గాలి వెలుతురు గట్టిపడి చుట్టూ ఒక కాయ మాదిరిగా ఏర్పడుతుంది దాన్ని ఒక డింబక దశలో ఉంది అది ఎగిరిపోకముందే దాన్ని ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం స్టిప్పింగ్ అంటే సంపు సంపుతాం వేడి నీటిలో చంపి దాని నుంచి మనం దారాలను తీస్తున్నాం ఆ విధంగా తీస్తే దారాలు నాణ్యంగా ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం అలాగే పట్టుపురుగు డింబకాలని వేడి నీటిలో చంపటాన్ని ఏమంటాం ఇప్పుడే చెప్పాం అంటే ఈడ మనం పట్టుపురుగు డింపకాలు వేడి నీటిలో చంపటం వల్ల ఏంది నాణ్యమైన దారాన్ని పొందుతాం కాబట్టి అదే మన రాష్ట్రంలో ట్రస్సర్ పట్టు ఉత్పత్తి అక్కడ జరుగుతుంది ట్రస్సర్ పట్టు ఇది ఎక్కువగా కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ మరి ఖమ్మం మరి వరంగల్ జిల్లాల్లో ఈ ట్రస్సర్ పట్టు బాగా జరుగుతుంది ఈ ట్రస్సర్ పట్టు మరి ఒక చెట్టు నుంచి గిరిజనులు ఎక్కువగా దీన్ని తీసే అవకాశం ఉంది అలాగే పట్టుదారాలతో ఉండే విటమిన్లు పట్టుదారాల్లో ఉండే విటమిన్లు ఏవి పట్టుదారాల్లో సిరిసిన అలాగే ఫైబ్రోయిన్ అనేటటువంటి విటమిన్లు ఉండి చాలా బలంగా బాగా నాణ్యంగా ఇవి ఉండే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా ఇంకా మనం పద్దెనిమిది కిలోల ఉన్ని సంవత్సరానికి ఇచ్చే గొర్రె పేరు మనం ఇంతకుముందు మెరీనో అంటే ఇది మన దేశవాలి గొర్రె ఇది మనకి అంత ఉన్నిని మనకి ఇస్తుంది దీన్నే సీరింగ్ అంటే ఏంటి గొర్రెల చర్మాన్ని తొలగించడం అదే అంటే ఈ చర్మాన్ని మన వసంత ఋతువులో దీని యొక్క చర్మాన్ని మరి తొలగించి అంటే దాన్ని కట్ చేసి రేజర్ ద్వారా తొలగించి దాన్ని ఆ విధంగా చేసే పద్ధతిని షేరింగ్ అంటారు అంటే దీన్ని ఈ విధంగా మనం కొన్ని ప్రశ్నలు బాగా ఇంపార్టెంట్ అంటే ప్రశ్నలు కనుక మనం చూసుకున్నట్టయితే మనకు చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది ఈ పట్టు ఉన్ని విత్తన ప్రయాణం ఈ మూడు అంశాలు కూడా మనకి బాగా ఉపయోగపడేటటువంటి చాప్టర్ దీని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం తెలుసుకొని మరి దీన్ని తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ నమస్కారం